రామనామ స్మరణలో రామాని ఎవరైతే అంటారో, రామాని ఎవరైతే వింటారో, ఇవరే రామరసం. రామాన్న పిలుపులో బల ఎంతటి కమ్మదనం ఉన్నది. రామ రామ అనరా అనకున్నా శివులార వినుమన్నాడు భగవంతుడు. ఎందుకు ఆయన గర్జు బట్టి గంట పిల్లవాగంత వారిందా, ఈ రంగాపురం చెరువు నిండిందా. రామాన్న పవిత్రమైన నామం, అది కొంట దొరికది వింటనే దొరుకుతుంది. అందుకొరకే ఆ రామనామ స్మరణే ఈ ఒగ్గు కథ వినబడ్డ కాడ అంతటి అంజలి సుతుడు హనుమంతుడు నా పాపకారి కాళ్ళు ఎక్కడికన్నా కదిలించక కానీ రెండు కాళ్ళకు సంఖ్యలు వేసుకొని వింటాడట శ్రీ ఆంజనేయుడు. ఆంజనేయ చెప్పబోయే కథ ఆడిబిడ్డలకు సంబంధించిన కథ, జల సముద్ర మహారాజు కథ, కష్టమైన కథ. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, మాటలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, పేర్లు కూడా ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరి ఏ కులాన్ని కూడా క్లించపరిచే విధంగా ఉండయి. అందరూ కూడా గమనించగలరని కోరుచు మా యొక్క ఛానల్ గుసిగొండ సందీప్ యూట్యూబ్ ఛానల్ ను అందరు వీక్షించి మా అభిమానులు కూడా, మా కళాభిమానులు కూడా అందరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ విలువైన మాటలను కామెంట్ రూపంలో రాయగలరని కోరుచు. అందరు కూడా గంట గట్టి కొట్టాలి యూట్యూబ్ లో.